బంగారెడ్డి మా కామ్నగర్ కుందు నుంచి ఇసుకదొలే దాని మీద స్టేట్మెంట్ ఇచ్చినాడు. అది మేము కుందులోంచి ఇసుక అయితే మాత్రం ఏం లేదు, మేము గ్రామ స్కూల్ కమిటీకి గ్రామ పార్కుకు సచివాలయం కడుతుంటే అక్కడ గుంత ఉంటే నిర్మాణం చేసేదానికి మేము మా ఊరు గ్రామ కమిటీలో ఫండ్స్ తీసి మేము డెవలప్మెంట్ కోసం వాడుకున్నాం తప్ప మేమేం బాడక కుదిరింది కాదు. టిప్పలు ఎక్కడో బైపాస్లో పట్టుకునేటివి కాదు. కుందు నది దగ్గర ఉండే వేస్ట్ మట్టి తోలు ఇంతకుముందు ఎత్తిపోసి మట్టిని తోలేదని దాంట్లో పోలీసు వాళ్ళు టిప్పులు పట్టుకొచ్చినారు. అది వరదరాజుల రెడ్డి ఎన్విఆర్ఆర్ అని ఉంది పేరు. ఇది వరదరాజుల రెడ్డి పెద్ద ఆయన, నువ్వు గమనించావు మీ తమ్ములతో ప్రమాణం చేసావని అడిగి అడిగినాడు ఆయన. అది వరదరాజుల రెడ్డి అనేది తప్పు. అది నిమ్మకాయల వెంకటరమణారెడ్డి అనేది, ఇది నిమ్మకాయల వెంకటరమణారెడ్డి అనేది ఎన్విఆర్ఆర్ అనేది. దీన్ని చూసి ఎన్విఆర్ఆర్ అనేది అని చెప్పి పెద్ద ఆయన మీ తిప్పుడు మీ పేరుందని పెద్ద ఆయన విమర్శించినాడు ఆయన. ఇది గుర్తించి ఎన్విఆర్ఆర్ అనేది ఉన్నంత మాత్రాన అది పెద్ద అయింది కాదు. మా ఊళ్ళోరికే నంద్యాల వరదరాజుల రెడ్డి అని ఉన్నాడు, బాల వరదరాజుల రెడ్డి ఉన్నాడు, రామ వరదరాజుల రెడ్డి ఉన్నాడు, నంద్యాల రావరెడ్డి ఉన్నాడు, తండ్రి పేరు ఎల్లాడి. అటువంటి పేర్లు ఉన్న వాళ్ళంతా పెద్ద ఆయనని అనుకోవడం చాలా తప్పు. ఆయన బంగారెడ్డి పూర్తి విమర్శించి అది ఎవరిది ఎక్కడ అనేది, అది వరదరాజుల రెడ్డి ఎన్విఆర్ఆర్ అంటే పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేని ఇప్పించుకునే శక్తి ఆయనకుంది. అది తప్పుడు సమాచారం. ఆయన బంగారెడ్డి అనడం చాలా తప్పు. ఆయన తప్ప వైసీపీ ప్రభుత్వంలో రైస్ అనేటి 15 ట్రాక్టర్లు పెట్టి మొత్తం పొద్దుటూరుకంతా ఇసుక తోలుతుండేది. వాళ్ళ ఎద్దల బలనోడిక తోలియకుండా వాళ్ళని పట్టించి పొద్దుటూరుకంతా ఇసుక వాళ్ళ దందాతోనే సాగింది. మా కుందునలవిలో ఇసుక అనేది ఏ దానికి తరమయ్యేది కాదు, వేస్ట్ మట్టి పూసుకునే దానికి తప్ప ఏది అయ్యేది కాదు. మేమేదో గ్రామానికి అభివృద్ధి కోసం పండుగలకో పుల్లరి అవి అన్ని రాబట్టుకుని అభివృద్ధి చేసిన దాంట్లో కమిటీ ఊళ్ళో రోత పొందనే కాదుతో 5 లక్షలు డబ్బు తీసి ఈ డెవలప్మెంట్ మట్టి తోలిచ్చినాం. దీంట్లో భాగంగా ఇప్పుడు తోలుతాన ఎవరో ఇచ్చింటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రకంగా అన్ని కంపల్సరీ ఉన్నది. అక్కడ 30-50 సెంట్ల స్థలం ఉండేది గుంత. అందరు చూసింటారు ఇక్కడ కామ్నూరు. ఆయన ప్రసాద్ రెడ్డి చూసింటాడు, బంగారెడ్డి చూసింటాడు. మెయిన్ రోడ్లోనే ఇది కంపల్సరీ ఉండి ఈ కంపల్సరీలో పనులు పాములు ఉండి పిల్లలు తిరిగేదానికి కేవలం ఇబ్బందులు అంటే దాని డెవలప్ కోసము ఈరోజు బూట్ సీట్ల ఎర్రమట్టి అంత ఈ రకంగా మట్టి తోలి అభివృద్ధి కొరకు చేసినాము. ఈరోజు మీరు ఎవరైనా వచ్చి చూసినప్పుడు కాడ తోలినంత 2-4 రోజులు కిందటే కాబట్టి మీకు కనపచ్చు అదంతా. మీరు అక్కడ స్కూల్ దగ్గర ఇక్కడ ఈ గుంతకు కనీసం 5 లక్షలు అయింది మాకు బాడిగలకి. మేమేం మా ఇంటికో బాడిగలకు తోలి అమ్ముకోవాలనే పరిస్థితుల్లో తోలే, గ్రామ అభివృద్ధి కొరకు చేసినాం ఇది. దానిపైన పెద్ద ఆయన్ని విమర్శించడం మంచిది కాదు. మీ కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయొచ్చు, నువ్వు రిజిస్టర్ ఆఫీసులో పోయి చేసినావు, ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రమాణం చేయొచ్చాను అంటున్నాడు. పెద్ద ఆయన గత 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 10 ఏళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఏ రోజు అవినీతి పనులు చేయమని చెప్పాలి, ఇప్పటికైనా మమ్మల్ని అవినీతి పనులు చేయమని ఏం చెప్పడంలే. ఊరే అవసరాల కోసమని మేము ఎంఆర్ఓ తోడికి అడిగితే తోడుకునే స్కూల్కు దానికి అడిగితే చెప్పినారు. అయినా ఇది ఎవరో ఎస్పీకి ఫోన్ చేసినారు, ఆయన పట్టకరమ్మని చెప్పినారని బండ్లు తీసుకొచ్చి ఇచ్చినారు. తీసుకొచ్చి పెట్టినారు 6 బండ్లు. మా ఊరు డెవలప్మెంట్ మా ఊళ్ళో పట్టుకున్నారా, కుందులో పట్టుకున్నారా, లేదు బైపాస్లో ఏమైనా పొద్దుటూరుకు వచ్చే మట్టి బండ్లు పట్టుకున్నారా అనేది పోలీసులోనికి విచారిస్తాను. తప్పుడు ప్రచారం చేసి బంగారెడ్డి ఏదో ఆయన వాళ్ళ ప్రభుత్వంలోంతా కొల్లగొట్టి పెన్నేసుకున్నంతా వాడుకొని ఈరోజు కామంలో మట్టి ఎత్తిపోసిన మట్టి పక్కన ఉండేది సేలోది, ఆ మట్టి పూసుకునే దాని కొడుకే ఇది కుందు నదిలో ఏమో మీరు అవినీతి చేస్తున్నారు, మీ తమ్ముళ్ళంతా చేస్తున్నారు, దందా చేస్తున్నారని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు. ఆయన దంద ఈ పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు. ఈ 5 నెలల్లో ఏం చేసింది ప్రజలకు అందరికీ తెలుసు. ఆ ప్రజలు ఆ రకంగా మీకు బుద్ధి చెప్పినారు, మన ఎలక్షన్లలో బుద్ధి చెప్పినారు బావా బావ మర్దికి ఇద్దరికి. అందుకనే మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి అందరికీ తెలుసు. ప్రమాణాలు చేసేది వాళ్ళకి అలవాటు అయింది. రాచమల్లు ఎమ్మెల్యే గారికి నేను ప్రమాణం చేసిన, మసీదు ఒకటి నేను ప్రమాణం చేసిన, ఇది చేసిన బంగారెడ్డికి వాళ్ళకు ప్రమాణాలు చేసేది ఎక్కువైంది. ప్రమాణం అంటే నీతి నిజాయితీగా ఉండేది. ప్రమాణం అంటే ఇది ఒక దేలంలో తెచ్చేది ఎంతో మనం తప్పు చేసేప్పుడు మనకు వస్తుంది. ప్రమాణం అనేది చీటికి మాటికి మనం వాడకూడదు అని మేము అంటాడు. స్కూల్ దగ్గర ఏం పొద్దుటూరు తోడలే బాడకు తోడలే.